నమస్తే ఫ్రెండ్స్ శ్రీరంగం నుంచి మేము మన్నాడు పొద్దున్నే ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న జంబుకేశ్వరానికి బయలుదేరామండి జంబుకేశ్వరం చాలా దగ్గర కాబట్టి చాలామంది శ్రీరంగానికి వచ్చిన వాళ్ళందరూ కూడా జంబుకేశ్వరానికి వచ్చి దర్శనం చేసుకుంటారు ఇది పంచభూత లింగాల్లో ఇది ఒకటండి ఇక్కడ జలలింగం సాక్షాత్తు పార్వతీదేవి జలంతో తయారు చేసిన లింగం అని అంటూ ఉంటారు గుడి ప్రాంగణం చూసారా ఎంత అందంగా ఉందో కొబ్బరి చెట్లు పెద్ద పెద్ద గోపురాలతో చాలా పురాతనమైన గుడి అండి ఇది కూడా ఇక్కడ విశిష్టత ఏంటంటే జలలింగం కాబట్టి ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుందట అండి లింగం పైన కప్పిన బట్ట ఎప్పుడు తడిసిపోతూ ఉంటుంటా మళ్ళీ అర్చకులు దాన్ని పిండి మళ్ళీ వేస్తారట మళ్ళీ తడిసిపోతుంటా ఇది ఇప్పుడు కాదండి కొన్ని వేల ఏళ్ళ నుంచి జరుగుతోంది ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది మాత్రం ఎవరికీ తెలీదు సో ఇలాంటి అద్భుతాలు కేవలం మన భారతదేశంలోనే అండి జరిగేది అందుకని ముక్తి మోక్షం అని పెద్ద పెద్ద మాటలు చెప్పను నేను అది గొప్ప గొప్ప వ్యక్తులు మాత్రమే సాధ్యం అంత గొప్ప పనులను చేయలేదు నేను అందుకని దానికి అర్హురాలని కాదని నేను అనుకుంటాను మళ్ళీ మానవ జన్మ అంటూ ఉంటే ఇదే భారతదేశంలో పుట్టాలని నేను కోరుకుంటున్నాను అండి గోపురం చూసారు ఎంత అందంగా ఉందో సో ఇక్కడ శిల్పాలని చూసుకుంటూ మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయామండి ఒక మనిషిని ఒక స్తంభానికి అతికిచ్చినట్టే ఉందండి అంత అందంగా చెక్కారు చూసారు ఆ బట్ట అదేనండి తడిసిపోతూ ఉంటుంటా నిజంగా ఇది అద్భుతం కాకపోతే ఏంటండి సో మేము అయ్యవారి గుడి నుంచి అమ్మవారి గుడికి వెళ్ళిపోయాం అమ్మవారి ఇక్కడ అఖిలాండేశ్వరి నామంతో ప్రసా ప్రసిద్ధి చెందింది సో ఇక్కడ తాటంక యుగలిభూత తపనోడుప మండల అని మన లలిత సహస్రనామంలో చదువుతూ ఉంటాం కదా అలాంటి శ్రీచక్ర తాటంకములు కలిగిన అమ్మవారు కేవలం మనం ఇక్కడ మాత్రమే దర్శించుకోగలం అండి జంబుకేశ్వరం మాత్రమే ఇప్పుడు మీకు ఆ తాటకములు చూపిస్తా చూడండి అమ్మవారి శక్తి తట్టుకోలేక ప్రజలు ఆదిశంకరాచార్యులు వారిని విన్నపించినప్పుడు శంకరాచార్యులు వారు ఆవిడ శక్తిని అంతా ఆ తాటంకములలో ఉంచారట ఎంత అందంగా ఉంటుందంటే ఆ గమ్ములతో అమ్మవారు చాలా ప్రసన్నంగా కనిపిస్తారండి ఇప్పుడు చూడండి ఫోటోలు ఎంత బాగున్నారో సో ఇదండి ఇవాళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ వస్తాను మీ ముందుకి